ఒక్కొక్క హీరో కెరీర్ లో ఒక్కొక్క సినిమా ఉంటుంది. కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా, జనం మనసు దోచి బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన సినిమా, కాలం మారిన మరపురాని సినిమా, ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరి హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన హీరో సోమబాబు కెరీర్ లో అలాంటి ఒక స్పెషల్ సినిమా సోగ్గాడు. అది ఎంత స్పెషల్ అంటే, వెండి తెర సోగ్గాడు అంటే సోమబాబే అనంతగా స్పెషల్. ఈ సినిమా ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నటించిన దివ్యగంత నటుడు సోమబాబు ఒకానొక సమయంలో తన దగ్గరకు వచ్చిన కథలను కూడా ఆయన తిరస్కరించారని మీకు తెలుసా? అందుకు కారణం కూడా ఆయన గతంలో ఇలా చెప్పారు. అభిమానులు ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి, మరో పాత్రలో నటించాలని లేదు అన్నారు. దీంతో సినిమాలలో ఆయన సహాయ కీలక పాత్ర నటించేందుకు ముందుకు రాలేదు. కానీ తర్వాత సినిమాల్లో ఆయన తిరస్కరించిన పాత్ర ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మహేష్ బాబు త్రివిక్రమ్ కామలేశలో 2005 వచ్చిన సూపర్ హిట్ సినిమా అతడు. ఈ సినిమాలోని నాజర్ పాత్ర ముందుగా సోమబాబు దగ్గరికే వెళ్ళింది. ఈ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత అయిన మురళీమోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్ గా బ్లాంక్ చెక్ ఇచ్చారు మురళీమోహన్. కానీ ఈ సినిమాకి సోమబాబు గారు నో చెప్పారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట సోమబాబు దగ్గరికే వెళ్ళింది. అందుకు డైరెక్టర్ అయిన భీమవేలు శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా సున్నితంగా నో చెప్పారు సోమబాబు గారు. అలాగే తెలుగు సినిమా చరిత్రలో అన్నమయ్య సినిమా చిరస్థాయిలో మిలిగిపోయింది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా 1997 సంవత్సరంలో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయింది. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్ గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్ళింది. అందులో ఆయన కూడా అద్భుతంగా ఒదిగిపోయారని చెప్పాలి. అలాగే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్బి చౌదరి. అందులో సోమబాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందుకు కూడా నో చెప్పారు సోమబాబు. అలా ఎన్నో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన సోమబాబు ఎట్టకేలకు ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీ స్టార్ సినిమాని ఆయన ఓకే చేశారు. అందులో సోమబాబు కృష్ణ జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.